పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆపేది లేదని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ పార్టీ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ అన్నారు. గత 4 సంవత్సరాల నుండి సూర్యాపేటలో ఇళ్లలో పనిచేస్తూ కూలి పని చేసుకుంటూ కిరాయి కట్టలే నిల్వ నీడలేని నిరుపేదల కోసం మా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అనేక సార్లు ధర్నా నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చారు. అదేవిధంగా కూడకూడ శివార్లోని సర్వే నెంబర్ 126లో 98 ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉండగా దానిలో అధికార పార్టీ నాయకులు కబ్జా పోను, మిగిలిన దానిలో పేదలతో కలిసి గత 4 సంవత్సరాల నుండి మేము పలుమార్లు గుడిసెలు వేశాం, కానీ పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ వారు గుడిసెలను తొలగించి మా పార్టీ నాయకులపైన పేదలపైన అక్రమ కేసులు బనాయించారు. సెప్టెంబర్ 5వ తారీఖు తిరిగి పేదలతో కలిసి 260 గుడిసెలు వేసి సెప్టెంబర్ 13వ తారీఖు ఎంఆర్ఓకి పూర్తి వివరాలతో కూడిన ఫైల్స్ నుంచి సోషల్ ఎకానమిక్ సర్వే జరిపి అర్హులైన ప్రతి ఒక్కరికి 100 నుండి 126 గజాల స్థలాన్ని కేటాయించాలని, అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన 3 లక్షల రూపాయలను ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. Thank you.